హలో హలో అంజలి, నేను మున్నాని. దేవి ఉందా? లేదు మున్నగారు, నేను మా ఇంట్లో ఉన్నాను. మేమిద్దరం కలిసి షాపింగ్కి వెళ్లాల్సింది, కానీ తను రావడం లేదని శివా చెప్పాడు. ఇంట్లోనే ఉన్నట్టుంది. తన దగ్గర నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది. నేను షాప్కి రావడం వల్ల ఇంట్లో చాలా గొడవైందట. శివ నాతో ఈ విషయం మాట్లాడాడు. మిమ్మల్ని దేవియే పిలిపించిందని తనకు అనుమానం వచ్చేసింది. నన్ను అడిగాడు, నేను లేదన్నాను. కానీ తను నన్ను నమ్మట్లేదు. డెఫినెట్గా గొడవ అయ్యుంటుంది. దేవి ఇంకా నన్ను కలవనని, ఫోన్లో మెసేజ్ కూడా వద్దని మెసేజ్ పంపింది. రాత్రి తను నాకు ఫోన్ చేసింది. నా వల్ల తను ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి దూరంగా ఉండమన్నాను. తను ఒప్పుకోలేదు. ఇంకోసారి అలా మాట్లాడొద్దంది. ఎవరేమన్నా నాతో స్నేహం చేస్తానంది. మరి మెసేజ్ ఏంటి? నిన్న రాత్రి అలా మాట్లాడి ఇప్పుడు ఇలా చేయడం ఏంటి? ఇంకేదో ఉందనిపిస్తోంది. తనతో మాట్లాడదామంటే తన ఫోన్ ఆఫ్ చేసింది. అందుకే నీకు ఫోన్ చేశాను అంజలి. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది మున్నగారు? తను నిన్న మీతో మాట్లాడినప్పుడు ఏ గొడవ జరగలేదు, అందుకే అలా మాట్లాడింది. కానీ ఇప్పుడు చాలా ప్రాబ్లం అయింది కదా, అందుకనే నిర్ణయం మార్చుకుంది. ఐమ్ సారీ. కానీ ఆఖరికి తన మొండితనం పక్కన పెట్టి ఒక మంచి నిర్ణయం తీసుకుందని నాకు అనిపిస్తోంది. నిజంగానే మీ వల్ల తనకి చాలా ప్రాబ్లం అవుతుంది మున్నగారు. ఈశ్వర్తో పెళ్లి వాళ్ళ ఫ్యామిలీకి చాలా ముఖ్యం. సెల్వా అంకుల్ సంతోషం దేవికి ముఖ్యం. ఆ పెళ్లి చెడటం కానీ సెల్వా అంకుల్ బాధపడటం కానీ తనకిష్టం లేదు. అది మీ వల్ల జరిగేలా ఉంది. అందుకే బాగా ఆలోచించి మీ నుంచి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. అది కరెక్టే కదా? మీ ఇద్దరూ కొంచెం బాధపడతారేమో, కానీ డెఫినెట్గా ఇది అందరికీ మంచిది. తనే దూరంగా ఉంటానంటుంది కదా, ఉండనివ్వండి ప్లీజ్. మీరింకేం చేయకండి. చెయ్యను. కానీ ఒకసారి తనే పర్సనల్గా కలిసి ఆ మాట చెప్తే ఎలా కలుస్తుంది?